ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగేటటువంటి కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారిని దించేయండి నన్ను అధికారంలో తీసుకురండి ఈ గొడవ తప్ప ఏమైనా ఉందా మహానాళ్ళ ఎన్టీ రామారావు గారి గురించి పొగట్టం ఒక మాట చెప్పేవాడా నేను 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశానో అలా పరిపాలన చేస్తాను అని అన్నావా అంటే పోయింది నీకు ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చూశారు కాబట్టి నేను మనవి చేస్తున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మానిఫెస్టోని భగవద్గీతలాగా భావించి మానిఫెస్టోలో ప్రతి విషయాన్ని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా నువ్వు దస్తాలు దస్తాలు మానిఫెస్టోలు చేసి ఒక్కటి కూడా అమలు చేయనటువంటి చీతర్వి 420వి చంద్రబాబు నాయుడు గారు నీ 14 ఏళ్ల చరిత్రది 4 సంవత్సరాల చరిత్ర జగన్ మోహన్ రెడ్డి గారిది బేరీజీ వేసి చూసుకోమని మనవి చేస్తున్నా అబ్బో మా చంద్రబాబు నాయుడు గారు బాగా వాగ్దానాలు చేశారు ఇక మేము తీసుకెళ్లి దేవంలోకి ఇచ్చేయాల్సిందే చెప్తున్నాడు ఇందాక నేను ఆయుధాలు ఇచ్చాను తమ్ముడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళండి ఆయుధాలు తీసుకుని ఎవడమ్మేది నాకు చిన్న కథ గుర్తొస్తుంది బాగా తాగి గంగారమ్మ గుడికి వెళ్ళాడు ఒక ఆయన అంటే ఆయన చాలా ఇంకా ఇంకా ముందు దొరకలే అక్కడ అమ్మ అమ్మ గంగానమ్మ నాకు బుడ్డి ఇప్పించు రేపొద్దునే మేకపోతుని బలిస్తా అన్నాడంట పాపం గంగానమ్మ నమ్మి ఆ బుడ్డి సప్లై చేసిందంట అలా తదాస్తంటే బుడ్డి వచ్చింది తాగాడు తాగినప్పుడు కనపట్లా ఎక్కడ దొరకట్లా ఆయన మేకపోతుని బలిస్తాడంటే ఒక రోజు కనపడ్డాండి ఏమయ్యా నువ్వు మేకపోతుని బలిస్తాను ఆ రోజు నీ కోరిక తీర్చాగా అంటే అన్నాడంట గంగానమ్మ గంగానమ్మ తాగి నుండి నమ్మేవా గంగానమ్మ అన్నాడంట అట్టాగే చంద్రబాబుని నమ్ముతారయ్యా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను నట్టేట ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా రాజమండ్రి వేదిక మీద మీరు చెబితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా 14 సంవత్సరాల మీ రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి లేదు అని మనవి చేస్తున్నా ఎన్నో చెప్పుకొచ్చాడు రానున్నది కురుక్షేత్ర యుద్ధం అట నిజమే దానిలో ఏ సందేహం లేదు రానున్నది కురుక్షేత్ర యుద్ధమే వస్తావా నువ్వు ఒక్కడే వస్తావా లేకపోతే ఇంకెవరైనా తెచ్చుకుంటావా మేము ఒక్కళ్ళమే వస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం వస్తుంది సంక్షేమ సైన్యం వస్తుంది పేదలు వస్తారు పేదవారు వస్తారు మీ మీద పోరాటం చేస్తారు చెప్తున్నాం పేదలకి పెత్తందారులకి జరిగేటటువంటి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడిదే విజయం చంద్రబాబు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా అదేమంటే చాలా చిత్రంగా చెప్పాడయ్యా ఏంటంటే పూర్ టు రిచ్ పేదవారిని ధనవంతులు చేస్తాడట పేదవారి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తాడట అయ్యి బాబు గారు 14 సంవత్సరాలు చేశారే అధికారంలో ఈ పేదవాళ్ళని ఎందుకు ధనవంతులు చేయలేకపోయారు చెప్పండి ప్లీజ్ రాజమండ్రి వేదిక మీద గుర్తొచ్చిందే ఎందుకంటే అధికారం రాదనేటువంటి భయంతో పేదవాళ్ళని ధనవంతులు చేసేస్తాట మళ్ళీ ఎమ్మటే అన్నాడు ధనవంతులు అంటే తీసుకోండి దత్తత మళ్ళా పేదవారిని ఏం చేయడంట ఎంత అబద్ధాలే నాకు అర్థం కాలేదు అసలు నువ్వు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఎవరిని చేశావు ఒకళ్ళు చెప్పు రామోజీరావునా TV5 9 లేకపోతే రాధాకృష్ణ సుజనా చౌదరిన లేకపోతే లోకేష్న ఎవరు చేశాం ఒక్క పేదవాణ్ణి ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటంలో ఎక్కడైనా ఉందా దోచుకు తింటాం తప్ప ఖరీదైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తరువాత రాజకీయాలు వ్యాపారం చేసింది నువ్వు ఎవరు కాదు ఎంత కాస్ట్లీ పాలిటిక్స్ చేసావు నువ్వు ఎంతమందికి డబ్బులు పంచావు తెలంగాణలో పంచావే నీతిమంతుడట నీతిమంతమైన పార్టీ తెలుగుదేశం ఏంది అమాయకులా అక్కడ ఎదురు కూర్చున్నోళ్ళు ఏదో నీ జనం తీసుకొస్తే వచ్చారు నీ ఎమ్మెల్యేలు లేదా నీ నాయకులు తీసుకొస్తే వచ్చారు వాళ్ళకి అంతరాత్మ లేదా నీతిమంతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా తమ్ముళ్ళు అంటాడు వాళ్ళు అవునవునవును అంటారు వచ్చారు కదా తోలుకుని నీతివంతమైన పార్టీనా
ఏమయ్యా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావా? ఎన్టి రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి నువ్వు రాజకీయాలు ఇటు మరల్చినప్పుడు డబ్బు మీదే కదంటయ్యా నువ్వు మొత్తం చేసింది. సైకిల్ గుర్తు ఎలా లాక్కున్నావో తెలియదంటయ్యా. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నటువంటి సైకిల్ గుర్తు లాక్కుని చివరికి ఆయన సింహాన్ని ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు బతికుంటే నీ బ్రతుకు బజారు పాలయ్యేది. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. నువ్వు తెలుగుదేశం మొత్తాన్ని కైవశం చేసుకున్నావు, ఆ సైకిల్ తుక్కుదుక్కు చేశావు, ఇంకా మళ్ళా మీరెవరు ఊహించని విధంగా పరిపాలన చేస్తా. ఏందో మరి ఊహించని విధంగా పరిపాలన చేసేది? ఈ 14 సంవత్సరాలు చేయని పరిపాలన నేను గొప్ప పరిపాలన చేస్తావా అని అడుగుతా ఉన్నా. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సహించడు, అందుకని కొద్దిగా ట్రైల్ వేశాడు. చూశారుగా మీరు ఎన్టీ రామారావు గారు బొమ్మ ఆ కటౌట్ వెళ్ళి విఐపీస్ కూర్చుని తోట పడిపోయింది. కొద్దిగా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, అబద్ధాలు చెబితే పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా సహించడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. ఇది ఎన్టీరా ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో పోయిన అధికారాన్ని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం, మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది అయితే హద్దు మీరి మాట్లాడారు, మీకు అలవాటు అయిపోయింది. కళ్ళు తాగిన కోతుల్లాగా మహానాడు వేదిక మీద వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రిని కూడా అవాకులు చవాకులు పేలి నీ యొక్క మన్నన పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. సాగర్ ఇది మనవి చేస్తున్నా, తిరిగి మళ్ళా మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము చెప్పింది చేసి చూపించాం, నువ్వు చెప్పింది ఏది చేయలేదు, నిన్ను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినా మహిళలు నమ్మరు, కార్మికులు నమ్మరు, రైతులు నమ్మరు, ప్రజలెవ్వరూ నమ్మరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేమంటే క్యాస్ట్ పేరు తీస్తే చెప్పు తీసుకోటాలట అన్నాడా? క్యాస్ట్ పేరు తీస్తే ఏమి అన్నాడా లేదా? అలా చెప్పు తీసి కొట్టాల్సి వస్తే మొట్టమొదటి నిన్ను నీ అబ్బాయిని కొట్టాలని మనం చేస్తున్నాం. ఎంత అరాచకం చేశారే క్యాస్ట్ పేరుతో మీరు. మా రక్తాన్ని కూడా ఇంకో కులానికి ఇవ్వనే దశకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయే. నీ తాబేదారులు కానీ, మీ పద్ధతులు కానీ, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పేదల్ని ధనవంతులు చేస్తానంటావు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ల్యాండ్ పూలింగ్ కింద 33,000 ఎకరాలు ఇస్తే దానిలో 5% పేదలకు ఇచ్చేటటువంటి నాముంటే పేదవాడికి 1 సెంటు భూమి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఎంత యుద్ధం చేసేవయ్యా నువ్వు? హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టులో ఫేవరబుల్గా గవర్నమెంట్కి వస్తే, పేదవాడిగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టు కూడా మళ్ళా ముట్టికాయలు వేసి మళ్ళీ పంపిస్తే పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాశాం. పేదవాడికి సెంటు భూమి రాజధానిలో ఇస్తుంటేనే కడుపు మంటతో అల్లాడిపోయినటువంటి నువ్వు పేదవాడిని ధనికుని చేస్తావా? ధనికుల్ని మరింత ధనికుల్ని చేస్తావు, పేదవాడిని సర్వనాశనం చేసేటటువంటి ప్రభుత్వాలు నడిపావు నువ్వు, నీ స్వభావమే అది. అలాంటి వాడివి నువ్వు. ఇవాళ పేదల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు అనే విషయం గమనించకపోతే అది నీ కర్మ, ఏం చేయగలిగింది ఏమీ లేదు. ఏదో అధికారంలో మొత్తం నేను మనవి చేస్తున్నా, మహానాడు చూసిన వాళ్ళు మళ్ళా చూడండి ఒకసారి ఎంత కాన్ఫిడెన్స్ లేని వ్యవహారం వాళ్ళకి. ఏమంటాడు, మళ్ళా అధికారంలోకి మనమే వస్తాం తమ్ముళ్ళు. ఎందుకు ఆ మాట? నిజంగా వచ్చేది చెప్పాలా? జగన్ పని అయిపోయింది, జగన్ మళ్ళా తిరిగి రాడు అంటే జగన్ పని అవ్వలేదు అని ప్రజలు అనుకుంటున్నారు, మళ్ళా నువ్వు తిరిగి అధికారంలోకి రావని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని పదే 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 చెప్పి నీ క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నావు. అది నీ వల్ల కాదని మనవి చేస్తున్నా. నేను ఇందాక చెప్పానే ఇదే చివరి మహానాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మీరు మర్చిపోయి చెప్పేశాడు, టక్కన తొందరపడి చెప్పేశాడు మనసులో మాట. ఏమండి, ఈసారి మీరు నాకు ఓట్లు వేయకపోతే ఇదే నాకు చివరి ఎన్నిక అని చెప్పాడు లేదా? అదే జరిగేది, నీ వల్ల కాదు, నువ్వు చేసేవన్నీ మోసాలు, నక్కజిత్తులు, ఎంత హంగామా చేసినా, ఎన్ని గందరగోళాలు చేసినా
నువ్వు మీ అబ్బాయి ఎంత మోసం చేసినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు భవిష్యత్ గ్యారెంటీయే లేనటువంటి పార్టీని ఇది మీ అబ్బాయికి కూడా గ్యారెంటీ లేనటువంటి పార్టీ మీ అబ్బాయికి కోసం నువ్వు తాపత్రయపడుతూ ఈ పార్టీని నడుపుతున్నావు తప్ప నీకు పసలేదు అన్నీ అయిపోయాయి జగన్ మోహన్ రెడ్డి గారు దెబ్బకి అంటే ఐ మీన్ ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన అట్టంటాడు ఇట్టంటాడు నీ మానగొండ మాటలని అంటున్నావు ఇదంతా ఫ్రస్ట్రేషన్ లో అంటున్నావు అనేది అందరికి అర్థమైపోతాయి కదా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఏమన్నా అన్నాడా కాబట్టి ముసలోడు అన్నాడు ఒకసారి దానికి ఆవేశపడిపోయావు ముసలోడు ఇక కుర్రోడు కదా నువ్వు నాకు అర్థం కాల ఏం మాట్లాడుతున్నావు నువ్వు సైకో అంటావు మరొకటి అంటావు మరొకటి అంటావు నీ కుమారుడు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆక్రోషాన్ని ప్రదర్శిస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలశాలి ఆయన ఎదుర్కోలేకపోతున్నాననేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ నీ అణు అణువునా కనిపిస్తుంది మహానాడులో కూడా అదే కనిపించింది నేను మరొకసారి చెబుతున్నా ఎన్టీ రామారావు గారు పుట్టి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి తెలుగు దేశానికి 100 ఏళ్ళు పూర్తయ్యాయి నీ నాయకత్వంలో మీ అబ్బాయి నాయకత్వంలో ఇక భూస్థాపితం అవటమే తప్ప మరొకటి లేదు మీరు కాపాడుకోలేరు దొంగ బుద్ధితో మీరు వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వెళుతున్నారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో పుటల్లో నిలిచిపోతాడు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోనటువంటి దౌర్భాగ్యమైన పరిపాలన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రివి నువ్వు ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు నువ్వెన్ని చెప్పినా కూడా నమ్మరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను తెలుసుకోవాలని కూడా ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఇంకా ఏమన్నాడు ఈ మేనిఫెస్టో టీజర్ మాత్రమే అవును ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉన్నవాడికి ఇబ్బంది కానీ అమలు చేయకూడదు అనుకునేవాడికి అధికారంలోకి రాదనుకునేవాడికి అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు నేను ప్రజల్ని ఒకటే ఒకటి అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహాశయుని ఒకటే ఒకటి అడుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్న చరిత్ర ఉన్నదా చెప్పని అడుగుతా ఉన్నా వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్న చరిత్ర చంద్రబాబుకుంటే ఇవి నమ్మండి లేదంటే నమ్మకండి ఇది ఒకటే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం తన మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 98% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు ఇది చరిత్ర చంద్రబాబు చెబుతాడు మళ్ళీ అప్పుడు శాంపిల్ ఇచ్చాను ఇంకా మళ్ళీ మధ్యలో ఏమంటాడు ఏదో ఒక పథకం చెప్పాడయా ఏం తమ్ముళ్ళు అదిరిందా ఏందో నాకు అర్థం కాదు సినిమా అదిరిందా ఏంటి అదిరేది అంటే అదిరిందో లేదో బెదిరిందో అర్థం కావట్లా కన్ఫ్యూజన్ ఆయనకి ఆయనకి కన్ఫ్యూజన్ ఆయన ఇచ్చినటువంటి పథకం అదిరిందో లేదో జనంలోకి వెళ్ళిందో లేదో అని అనుమానం ఖచ్చితంగా ఉంటుంది సహజంగా అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేని నేను ఇప్పుడు చెబితే నమ్ముతారో నమ్మరో అని భయం లోపల ఎక్కడో వెంటాడుతూ ఉంటుంది ఆయన అనుమానం కరెక్ట్ చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు చరిత్ర అలాంటిది అదే క్యాస్ట్ వార్ కాదు క్యాష్ వార్ కూడా కాదు క్లాస్ వార్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈయన క్యాష్ వార్ అన్నాడు క్యాష్ వార్ అంటే అసలు నేను ఇందాక చెప్పానే మీకు అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా తయారు చేసింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు ఇస్ ఎ మానిపులేటర్ ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్ ఎన్టీ రామారావు గారిని ఎదుర్కోవడం కోసం డబ్బులతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు క్యాష్ తో ఓటర్లు కొనాలనుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యక్షమైన సాక్ష్యం హైదరాబాద్ లోనే ఓటర్లు కొంటూ దొరికిపోయినటువంటి వైనాన్ని ఇంకా మనం మర్చిపోలేదు క్యాష్ తో రాజకీయాలు చేయాలనుకునేవాడే తప్ప తన శక్తితో రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదనేది చరిత్ర చెప్పిన సత్యం ఓకే ఇంకేమన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే